వాట్సాప్ ఎవ్రీబాడి, అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? సారీ చాలా గ్యాప్ వచ్చింది వీడియో పెట్టడానికి. మధ్యలో అకౌంట్ నాది ఎందుకో బ్లాక్ అయింది, తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయించినాను, తర్వాత మళ్ళీ ఎవరో హ్యాక్ చేసిండ్రు. సో చాలా అకౌంట్ తోటి ఇష్యూస్ నడుస్తుండే. సో ఫైనలీ నా యూట్యూబ్ అకౌంట్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా వీడియోస్. అండ్ ఐ థింక్ ఇట్స్ బీన్ ఓవర్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నౌ, అండ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అకౌంట్ నా చేతిలో లేకుండా పోయింది, సో ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ ఐల్ ప్రామిస్ యూ ఐల్ బీ మేకింగ్ మోర్ వీడియోస్. చాలా ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేస్తుంటే ఇప్పుడు అట్లీస్ట్ వీక్లీ 1 or 2 అన్న పెడతా. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఇన్ని రోజులు కోవిడ్ టైం వల్ల చాలా బిజినెస్లు ఇవన్నీ డౌన్ అయినాయి, ఇమిగ్రేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగలేదు, అండ్ చాలా ఇష్యూస్ అయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇక కోవిడ్ అవన్నీ రిస్ట్రిక్షన్స్ అన్నీ పోయినాయి, బిజినెస్లన్నీ మళ్ళీ బ్యాక్ టు ఫామ్, మంచి బూమింగ్లో ఉన్నది. సమ్మర్ కదా ఇప్పుడు, అండ్ ఇప్పుడు చాలా ఎల్ఎంఐ పొజిషన్స్ పడుతున్నాయి. సో నేను ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం అదే, ఏదో మంచి వీడియో మెసేజ్ తోటి స్టార్ట్ చేద్దామని. నాది యాక్చువల్గా లాస్ట్ మంతే నాది యాక్టివేట్ అయింది అకౌంట్. సో ఈ మధ్య టైంలో కొంచెం రీసెర్చ్ చేసిన, చాలా మందిని కలిసినాను. ఎల్ఎంఐ పొజిషన్స్ చాలా వస్తున్నాయి. అండ్ ఎల్ఎంఐ అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు స్టడీ పర్పస్ కానీ డైరెక్ట్ ఇమిగ్రేషన్ కానీ క్వాలిఫై కాని వాళ్ళు ఎల్ఎంఐ మీద రావచ్చు. దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే అట్లీస్ట్ ఫుడ్ కోర్ట్ ఇండస్ట్రీలో 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు, 12th పాస్ అయ్యి ఉండాలి అండ్ మినిమం క్రైటీరియా అంతే, ఐఎల్స్ కూడా అవసరం లేదు. అండ్ నా ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ప్లీజ్ నాకు ఈమెయిల్ చేయండి అండ్ నేను రిప్లై ఇస్తాను ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ పొజిషన్స్ అయితే ఆల్బర్టాలో ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ 25-30 పొజిషన్స్ దాకా ఉన్నాయి. అని సూపర్వైజర్ అండ్ చెఫ్స్, కుక్స్ అండ్ సర్వర్స్, ఇట్లా అన్ని రెస్టారెంట్కి సంబంధించిన, హాస్పిటాలిటీ ఫీల్డ్కి సంబంధించిన ఉన్నాయి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఈమెయిల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ బేసిక్ ఎల్ఎంఐ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, వన్స్ మీరు ఎలిజిబుల్ అయిందనుకోండి, అట్లీస్ట్ ఇప్పుడు ఇయర్ గ్యాప్ ఉండి ఎక్స్పీరియన్స్ అట్లా చూపించుకోగలిగితే మీకు డైరెక్ట్ జాబ్ ఆఫర్ వస్తుంది. ఫస్ట్ జాబ్ ఆఫర్ పెట్టేసి మీరు అప్లై చేసుకోవచ్చు, వర్క్ పర్మిట్ వస్తుంది. వర్క్ పర్మిట్ వచ్చినాక అప్పుడు మీరు కెనడాకి వచ్చి వర్క్ స్టార్ట్ చేసి ఒక 1-1.5 ఇయర్ అట్లా అగ్రిమెంట్ ఉంటుంది. మినిమం పిఆర్ వచ్చేదాకా అయితే వాళ్ళ దగ్గరనే చేయాలి, అది అగ్రిమెంట్ ఎల్ఎంఐ పొజిషన్ అంటే. అండ్ క్లోజ్ వర్క్ పర్మిట్ అది, మీరు వాళ్ళ దగ్గరనే పనిచేయాలి. అండ్ సైడ్ గిగ్స్ కావాలనుకుంటే ఏదన్నా సాయంత్రం పూట అట్లా డెలివరీ అది ఇది చేసుకోవచ్చు, బట్ శాలరీ అయితే మంచిగానే ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఎల్ఎంఐ పనిచేస్తున్నాం కదా, క్లోజ్ వర్క్ పర్మిట్ మీద వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు అన్నట్టు కాదు. మంచిగా గవర్నమెంట్ స్టాండర్డ్ ప్రకారమే పర్ అవర్ ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ $16-17 అట్లా ఉంటుంది విత్ టిప్స్, బికాస్ రెస్టారెంట్స్ కాబట్టి టిప్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అరౌండ్ $15-2,000 వరకు సంపాదించుకోవచ్చు నెలకి. అండ్ యా, 1-1.5 ఇయర్ అట్లా అయినాక అప్పుడు మీ తరఫు నుంచి మీ ఎంప్లాయర్ అప్లై చేస్తాడు అనమాట, లైక్ ఈ పర్సన్ నా దగ్గర 1.5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు, ప్లీజ్ ఇతనికి ఎల్ఎంఐ సర్టిఫికేట్ ఇవ్వండి అని. అప్పుడు ఎల్ఎంఐ సర్టిఫికేట్ వచ్చినాక మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అప్లై చేసుకోవచ్చు. సో ఫాస్ట్ ట్రాక్లో పిఆర్ అయిపోతుంది, ఎందుకంటే ఎల్ఎంఐ ఒకదానికే 600 పాయింట్స్ దాకా ఉంటుంది. అండ్ మీరు బేసిక్ మినిమం ఐఎల్ స్కోర్ అది ఇది రాసుకున్నా కూడా ఈజీగా 600 పాయింట్స్ వస్తాయి కాబట్టి ఈజీలీ పిఆర్కి ఎలిజిబుల్ అయిపోతారు. సో ఇది ఈ వీడియో, నా వెల్కమ్ బ్యాక్. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ తోటి వద్దాము, మంచి ఒక బ్యాంక్ న్యూస్ తోటి వద్దామని చెప్పి నేను ఒక 1-10 డేస్ అయినాను అకౌంట్ యాక్టివేట్ అయినాక. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ అగైన్ ఇన్ని రోజులు టచ్ పోయినందుకు. సబ్స్క్రైబర్స్ అయితే అలానే ఉన్నారు చాలామంది, అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇప్పటి నుంచి నేను ఫ్రీక్వెంట్గా టచ్లో ఉంటాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ నాకు ఈమెయిల్ చేయండి, నేను జాబ్ డీటెయిల్స్ అవన్నీ పంపిస్తాను.
ఏమేమి కావాలో కూడా నేను చెప్తాను. దాని ప్రకారం మీరు డాక్యుమెంట్స్ అవన్నీ రెడీ చేసుకుని నాకు పంపిస్తే దెన్ వీ కెన్ వర్క్ ఆన్ దట్ LMI వర్క్ పర్మిట్స్. ఓకేనా అండి, బై.